నువ్వు డైరెక్ట్గా రూమ్ లోపలికొచ్చేసా? ఇక్కడెప్పుడు కనపడలేదు. సరే 5 నిమిషాలు, ఫ్రెష్ అయ్యి వస్తాను. వీడెక్కడ దొరుకుతాడు? నువ్వు పోలీసువా? నాకు వీడెవడో తెలీదు. చెప్పు. ఓకే అన్న. రే, వాడు ధర్మలే కదా. అవునండి. ఇక్కడ ఆపిడండి. ఏషియంట్ మర్డిపోయి అక్కడ మాకు తెలీదు. ఇక్కడ ఏషియంట్ మర్డిపోయి అక్కడ స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి, ఆ పక్కనే ఉంది. ఇప్పుడు చేయరా వాడి, కాల్ చేయి. హలో 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 పాండు, హలో. ఆ ధర్మాగా డిపోకి వస్తున్నాడు, నువ్వు అక్కడి నుంచి పారిపో. హలో పాండు. హలో దయ్యా, వినబడట్లేదు. ఒక నిమిషం ఉండు, బయటకు వస్తున్నాను. పాండు నువ్వు బయట రాకు, నువ్వు బయట రాకు, నేను చెప్పేది నేను అక్కడికి. హలో పాండు. ఏంటి ఒక నా గురించి లోపలికి వస్తున్నాడు, వాడు సంగతి చూడండి. ఎవరు కావాలి? పాండు ఎక్కడున్నాడు? అన్నా మన పాండు కోసం వచ్చాడు. ఎవరు? మనకుంటు పాండునా? అవునన్నా. ఏరా పాండు గారు లోపల ఉన్నాడా? లేడన్నా. లేడే, వాడు లోపలే ఉన్నాడు. ఏరా పాండు గారు లోపల ఉన్నాడా? లేడన్నా. చూడండి, నాకు పాండు గారు కావాలి. నువ్వు మా మాటలు నమ్మేటట్లేవు. విషయానికి వస్తాం, పాండు నీకు దొరకడు, దొరకనివ్వం. నాకు కావాల్సిన పని నేను చేసుకుపోతానరా, దానికి మీ పర్మిట్తో నాకు పని లేదు. ఎరా మా కాంపౌండ్లోకి వచ్చి మమ్మల్ని ఎదిరించిపోతావా? ఈ కాంపౌండ్ లెక్కలేంటో నాకు తెలియదురా. నాకు కావాల్సింది నేను అడిగాను, మీరు చూపిస్తారా, నన్నే చూసుకోమంటారా? రే సార్కి ఏదో కావాలంట, చూపించండి. రాయ్ ధైర్యం ఉన్నోళ్ళ దగ్గరికి రండి, భయపడే వాళ్ళు బయటికి పోండి, తర్వాత మీ ఇష్టం. Oh!
ఆ అన్నగాడు ఎక్కడ ఉన్నాడు? వాడికి నీకేం సంబంధం? అక్కడ మందు పార్టీలోకి వచ్చినప్పుడు పరిచయం. అడి గురించి మాకు ఇంకేం తెలీదు. వాడు ఎక్కడున్నాడు? గోడంలో దాక్కున్నాడు. ధర్మణ గురించి వచ్చాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, దొరికిపోతాం. అవునరా, దొరికిపోతాం పాండు. ఆ ధర్మాకి నీ గురించి తెలిసిపోయింది, నిన్ను ఖచ్చితంగా పట్టుకుంటాడు. నీ చావాలి మాకు రెండు లాభాలు. ఆ ధర్మగాడికి మాకు మధ్యలో ఉన్న ఒకే ఒక్క లింక్ నువ్వురా, మేము కూడా దొరికిపోతాం. ఇంకా దొరకం. రెండు ఆ డైమండ్స్ నీ వాట కూడా మాదేరా. పండు పండు పండులే పండు పండు. అడుగాగింది ఇకపై అడుగేదంది, అంచెలంచెలుగా ఎదిగిన ఆశల దివిటియారగా అడుగాగింది ఇకపై అడుగేదంది. ముసలి బుద్ధితో మనిషిని మనిషే మోసం చేస్తూ మింగేస్తుంటే అడుగాగింది ఇకపై అడుగేదంది. జనారణ్యాన మృగాల వలలో చిక్కిన నీతికి చితిపేరుస్తూ వ్యవస్థనే శిథిలం చేస్తుంటే అధోగమించిన అవస్థ చూస్తూ అడుగాగింది ఇకపై అడుగేదంది.